ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం చేయకుండా ఆనందంగా అంటే చేస్తే వస్తుంది ఏమిటి? అంటే కొంతవరకు డబ్బు ఇంత ఇంత చేస్తున్నారు, 100% ఇప్పటికి మానవ జాతి క్లారిటీ వచ్చేసి ఉండాలి. చేయడం వల్ల అది రాదండి. చేస్తే ఉద్యోగం వస్తుంది, చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, చేస్తే తెలంగాణ వచ్చింది, కానీ చేస్తే ఒక్కటి వస్తలేదు ఆనందం. తెలియదు అంటే ఇది వచ్చేది కాదు, ఉంది ఆల్రెడీ. ఓకే, కానీ సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే ఆనందానికి సంబంధించిన నిర్వచనాల వల్ల వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్తగా ఒక వ్యక్తి సిటీకి వచ్చాడు, లేదా వాడు తెలీదు ఏరియాస్. అంతకుముందే ఎవడో ఒక మిస్చీవియస్ ఫెలో, అల్లరి పిల్లవాడు, ఈ మలక్పేట అన్న దగ్గర మల్కాజిగిరి అని స్టిక్కర్ అతికిచ్చాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్కాజిగిరిలో దిగాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 10% అన్న దిగుతారా లేదా అక్కడ? బికాజ్ వీ ట్రస్ట్ డెఫినేషన్స్. సో అట్లా ఆనందానికి రకరకాల వ్యక్తులు ఇచ్చిన డెఫినేషన్ వల్ల అందరు ఆనందం మీకింది. నువ్వు మొత్తం తిరగచ్చి చూస్తే ఎవరో స్టిక్కర్ పెట్టుకుంటుంది. సో మనిషి ప్రాపంచికంగా ఏదో చేయాలి బతకాలంటే తెలుస్తుంది చేయాలి, ఎందుకు చేయొద్దు, కానీ అది దేనికోసం చేస్తున్నాం అనే క్లారిటీ లేకపోతే థింగ్స్ విల్ మిస్ అప్ అనమాట. ఇప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు చెప్పు, నిన్న ఒక కాన్వర్సేషన్ వచ్చింది అంతే. సో నాకు ఫ్రీడమ్ కోసం లేకపోతే నేను సక్సెస్ అవ్వాలని చేస్తున్నా ఐస్ అన్ అయ్యోత. బ్లేటెంట్గా నిజం చెప్పాలి, మనీ కోసం చేస్తున్నా, మనీ రాకపోతే చేయను, నాకు ఇంత మనీ వస్తేనే చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, మనీ ఇస్తాము కానీ రెస్పెక్ట్ ఇవ్వం. ఆహా, నాకు రెస్పెక్ట్ ఉండగలి, మరి ఫస్ట్ ఎందుకు చెప్పాలి? అంటే నీవెవరో నీకు విచారణ చేసుకోవాలి, నీకేం కావాలో నువ్వు విచారణ చేసుకుంటలేవు. వేరే వాడు దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఫైట్ చేస్తున్నావు, నాకు రెస్పెక్ట్ లేదు అంటే నువ్వు చెప్పలేదు కదబ్బా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని. అంటే రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదని నాకు తెలియదు అన్నవను ఇరుక్కుపోతుంది. నా అబ్జర్వేషన్ ఏంటంటే అసలు ఫస్ట్ మనకేం కావాలో మనకు తెలియదు, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. నేను చిన్న కథ రాసిన జ్ఞానోదయం కథలు ఏదో ఒకటి, ఓ చిన్నపిల్లవాడు చాక్లెట్ ఇప్పియలేదని మన కింద వండుకొని బట్టలు చింపుకొని ఏడుస్తుంటాడు. సో 6th 7th చదివే పిల్లవాడు అది చూసి స్కూల్ నుంచి వస్తుంది, అనుకుంటాడు మనసులో ఆఫ్టర్ ఆల్ చాక్లెట్ కోసం అంత బట్టలు చెప్పుకోక్కర్లే, చాలా చిన్న విషయం అని వాడు అనుకున్నాడు. కానీ ఆ 6th 7th పిల్లగాడు స్కేలు నోట్ పుస్తకం పోగొట్టుకున్నాడు, వాడు ఘోరంగా ఏడుస్తున్నాడు ఇంటికి పోయేటప్పుడు. అది చూసి 10th క్లాస్ అబ్బాయి, ఆఫ్టర్ ఆల్ స్కేలు పుస్తకం పోగొట్టుకున్నంత మాత్రం అంత ఏడవక్కర్లేదు. ఈ 10th క్లాస్ అబ్బాయి మన తక్కువ మార్కులు వచ్చాయని ఏడుస్తున్నాడు. సో ఇంటర్మీడియట్ అబ్బాయి అనుకుంటున్నాడు తక్కువ మార్కులు వచ్చినా ఏమి కాదు, నీ భవిష్యత్తును అదేం నిర్ణయించదు. ఇంటర్మీడియట్ అబ్బాయి వచ్చిన ప్రేమల పడి విఫలమై ఏడుస్తుంటే డిగ్రీ అబ్బాయి ఏ మస్తు మందిని ప్రేమించి వచ్చిన డాడీ నువ్వు అనవసరంగా ప్రేమిస్తున్నావు, లేదా సినిమాలు చూసి అట్లా అనుకుంటున్నావు అంతే. సో ఈ ఇతనికి ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఉద్యోగం పోతుందేమో అని ఏడుస్తుంటే, పోయిందని ఏడుస్తుంటే అప్పటికొక 5-6 ఉద్యోగాలు చేసి రిలాక్స్ కూర్చుంటాడు, బీడి దాక్కుంటాడు, ఏదో పని చేసుకుని బతకొచ్చు. అట్లా ఒకడున్న స్థితిని వాడు అనుభవిస్తలేడు, భయపడుతున్నాడు. ఆ స్థితులు దాటిన వాడు దాన్ని చూసి ఇదేమంత పెద్ద విషయం కాదనుకుంటున్నాడు. అట్లా ఫైనల్గా ప్రాణం పోతుందేమో అని డెత్ బెడ్ మీద ఏడుస్తుంటాడు ఒక ముసలాయన. ఆ ముసలాయన్ చూసి పైన ఒక చెట్టు మీద దయ్యం ఉంటుంది అన్నమాట, నువ్వు ఎక్కడికి అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడికి ఎవరు ఎక్కడికి పోతలేరు అని అది నవ్వుతుంటుంది. సో అక్కడ స్టోరీ ఎండ్ అయింది. అంటే చిన్నపిల్లవాడు ఐస్ క్రీమ్ కోసం ఏడవడంతో మొదలుపెట్టిన ఏడుపు చచ్చేదాకా ఆగట్లేనేది తాత్పర్యం. ఇప్పుడు ఇది ఎందుకు రాసిన అంటే నా లైఫ్లో ఏడుపు పోయింది, అందుకే కథ రాయగలిగాను. ఇప్పుడు నాకే ఏడుపు ఉంటే ఎట్ట రాస్తా?
ఏడుపు అనేది రాదా లేదంటే? రాదు కాదు, అసలు సందర్భమే లేదు. నీకు ఎక్స్పెక్టేషన్ అనేది నీ మైండ్లోకి వెళ్ళిపోయింది అనుకో, నీ జీవితంలో చాలా బాధలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండాలంటే, ఇప్పుడు మనకి కావాలి ఏదో పని చేయాలనుకుంటా, పని నుంచి ఒకవేళ రాకపోతే అయ్యాను రండి పొద్దున ఫౌంటన్ మన అట్లాస్ ట్రెడ్, దాంట్లో ఒక కోట్ ఉంది తనది, నీ దగ్గర ఒకటి లేదనుకో, వెంటనే అది 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 లేని దానికోసం పరుగు పెట్టకు లేదా బాధపడకు, అదేమిటో తెలుసుకొని నేర్చుకో అన్నది. అంటే డబ్బు 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 అని నువ్వు ఆలోచించినంత మాత్రాన డబ్బు రాదు. ఒక సంవత్సరం జీవితకాలం అంతా డబ్బు సంపాదించేదే ఉంది, ఒక సంవత్సరం డబ్బు గురించి ఆలోచించు. లుకింగ్ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ మనీ, అసలు ఏమిటిది? ఇప్పుడు నీ లైఫ్లో జాబ్ వచ్చింది, డబ్బు వచ్చింది, అప్పుడు నీ మానసిక స్థితిలో ఏమన్నా పరివర్తన వస్తుందా? ఇట్లే ఉంటావా? ఇది క్వశ్చన్. అంటే వాట్ చేంజ్ మనీ బ్రింగ్స్ ఇన్ టు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్? ఈ స్పీకర్స్ బదులు 10,000 స్పీకర్స్ ఉన్నాయి, నీ వినే శక్తిలో ఏమైనా మార్పు వస్తా? సో మ్యూజిక్ని ఎంజాయ్ చేసేవాడు ఇప్పుడు లేడా? ఓన్లీ కాస్ట్లీ గాడ్జెట్ ఉంటుంది ఎంజాయ్ చేస్తాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఈజ్ ఆల్వేస్ సావ కొట్టేటోడు నన్ను, నువ్వు వాడే ఫోన్ కాదు, మంచి ఫోన్ కొనుక్కో, దానికి ఇటువంటి ఇయర్ ఫోన్స్ కొనుక్కో, బాస్ ఇయర్ ఫోన్స్ కొనుక్కో, నా దగ్గర నువ్వు చిల్లిగా ఉండేది కాదు. ఎప్పుడు కలిసినా ఈ గాడ్జెట్స్ గొడవనే నన్ను బలవంతంగా చేసేవాడు. నేను కొన్నిసార్లు చెప్పాను, నాకు ఆసక్తి లేదంటే సీరియస్ అయ్యేవాడు. యూ డోంట్ వాంట్ టు ఇవాల్వ్, యూ డోంట్ వాంట్ టు లెర్న్, ఇట్లా అంటే కొందరు ఉంటారు కమాండ్ చేసేటోళ్ళు, వాడు కొంచెం ఎత్తు కూడా ఉన్నాడు, నేను అడిగేటంటే దౌడగెట్టుకుంటే చచ్చిపోతా నేను, నాకు భయం కూడా ఏది, వాడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఏదైనా దాడి చేస్తాడు ఆ పిచ్చి నా కొడుకని. నేను అప్పటికీ నా ఆర్గ్యుమెంట్ నేను చెప్తుంటే, అంటే నా దగ్గర మనీ లేవు, ఇది ఐ అండర్స్టూడ్, ఐ విల్ గివ్ యూ, ఐ లెండ్ మనీ, నేను కొంత అప్పిస్తా, నువ్వు కొనుక్కొని మళ్ళీ అప్పటి తీర్చాలి కదా, సరే నెక్స్ట్ వీక్, ఇట్లా 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 తాత్సారం చేస్తా. కొన్నిసార్లు బలవంతంగా అంట కట్టాడు షూ, హౌ బ్యూటిఫుల్ యు ఆర్ లుకింగ్, నేను మనసులో అనుకుంటా నాకు నచ్చలేదురా డాడీ, నువ్వు ఓన్లీ ఇంపోజ్ చేస్తున్నావు, నాకు అనుభూతి కలుగుతలేదు ఇది మంచి షూ అని. నాకు ఉత్తక మీరు నాకు గమనిస్తున్నా లేదు, 4 డేస్ నుంచి చెప్పులు ఇప్పేస్తుంది, ఉత్తకాలతో నడిస్తే ఎంత హాయిగా ఉందో, ఉత్తబ్బితో నడిచినట్టుంది నెక్కడగా. అదర్వైజ్ నాకు భూమికి ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. నేను ఉత్తకాలతో నడుస్తుంటే చాలా, నా చెప్పులు నేనే తయారు చేసుకుంటా ఓ టైంలో, మళ్ళీ కాస్త యాంత్రికత వస్తుంది అన్నప్పుడు నేను తీసేస్తా కొంత, దాన్ని ఎక్కువసేపు యాంత్రికతని డెవలప్ కానీ, ఇది నాకున్న ఇంటెలిజెన్స్ ఆర్ అవేర్నెస్ ఆర్ స్టూపిడ్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఎవడైతే చెప్తున్నాడో, ఒకసారి ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు, నేను ఆ ఫ్రెండ్ వల్ల ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వచ్చని ఎత్తుకడం మొదలుపెట్టిందా, ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ మై మైండ్, ఈ విధ వాడి గితే ఎట్లా చెప్పాలి, వాడికి కోపం రావద్దు, నేను తప్పించుకోవాలి, ఎలా చెప్పినా పట్టుకుంటున్నాడు, డబ్బులు లేవంటే అప్పిస్తా అంటున్నాడు, వారం రోజుల తర్వాత వారం రోజులు బండి వేసుకున్నా లెట్స్ గో అంటున్నాడు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవుతున్నాడు, సో ఆమె డిస్టర్బింగ్ అంటున్నాడు, నేను ఇంత చిన్నదాని డిస్టర్బెన్స్ అని నాకు అనిపిస్తలేదు జెన్యున్లీ. సో ఒకసారి ఏమైందంటే, ఈ స్పీకర్స్ పెట్టుకున్నాం అనుకో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏవైతే ఉన్నాయో, రకరకాల బాస్, రకరకాల శబ్దాలు, యూ కెన్ హియర్ ఆల్ ది సౌండ్స్ అన్నట్టు చెప్పాడు, సరౌండ్ సిస్టమ్ అంటారు కదా. నేను అన్నాను, నా దగ్గర ఉన్నది ఆర్డినరీ ఫోనే, మా ఊర్లో ఉన్నప్పుడు నేను మా పక్కింటి బ్రహ్మచారి అంకులు అసలు కరకరకని కూడా పాటలు వచ్చేది, టేప్ రికార్డర్లు రికార్డ్ అయింది. నాకు ఇప్పటికీ ఆ పాట, దాని సాహిత్యము, దాని యొక్క అంతరాలు, దాని ఇంటర్వెల్స్, దాని సాకి, ఎవ్రీథింగ్ గుర్తున్నాయి. అక్కడ ఏ టెక్నాలజీ లేదు, ఏ గ్రేట్ టెక్నాలజీ ఆ పాట, అసలు దాని టెక్నాలజీ అనకూడదు. జస్ట్ రేడియోలో వస్తుంటే ఇక్కడ రికార్డర్లో ఆన్ చేస్తే ఎట్లుంటుంది, జస్ట్ రికార్డ్ చేస్తే. అప్పుడు విన్న పాటలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి, భులా నహీ దేనా జీ భులా నహీ దేనా, జమానా ఖరాబ్ హై, దగా నహీ దేనా జీ దగా నహీ దే. ఇది నేను మా ఫ్రెండ్తో మొట్టమొదటిసారి చెప్పిన, నా దగ్గర
అంటే అడ్వాన్స్ టెక్నాలజీ మీద నాకు ఆసక్తి లేదు. ఐఎమ్ పాలిషింగ్ మై హీరింగ్, నేను వినడం మీద నేను శ్రద్ధ పెడుతున్నా, నా దగ్గర ఎంత మంచి సిస్టమ్ ఉందని కాదని. అక్కడ ఆగింది అతను మైండ్. ఫస్ట్ జట్కా, ఓ అని వాట్ యు మీన్ అన్నాడు. నేను చెప్పిన ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చిన, నాకు తెలిసినన్ని పాటలు నీకు తెలుసా, ఇంత తింటావు, యు ఆర్ జస్ట్ నో దాంట్లో కొట్టుకుపోతున్నావు, నేను నిలబడి వింటున్నా. ఆ టేప్ రికార్డులో వచ్చిన నాయిస్ని నేను ఎప్పుడు వినలే, పాటనే విన్నా. నేను కూడా పరమహంసనే, నీళ్ళ నుంచి పాలను వేరు చేస్తుందో పాల నుంచి వేరు చేస్తుందో అట్లనే నేను శబ్దం నుంచి పాటను వేరు చేసి వింటున్నా. అట్లనే నీలో ఉన్న న్యూసెన్స్ పక్కకు తీసి నీ స్నేహాన్ని చూస్తుంది, లేకపోతే ఎప్పుడో వదిలేసి ఉండేవాడిని నువ్వు పెట్టే టార్చర్కి. ఇది ఒకటి అయిపోయిందా? దెన్ కపుల్ ఆఫ్ మంత్స్ దెర్ వాజ్ నో నాన్సెన్స్. మళ్ళీ హఠాత్ గాడ్జెట్టుకోలే స్టార్ట్ అయింది, ఇది తీసుకో. ఇప్పటికీ అతను ఇచ్చిన వస్తువులు నా దగ్గర ఉన్నాయి, నేను అసలు వాడనే వాడని గుర్తు పెట్టుకున్నా. అవి ఎందుకు వాడతారో కూడా తెలియదు నాకు. ఒకటి ఇప్పించారు రా బాలాజీ, అదంటే సిస్టమ్ నుంచి మనం ఈ స్పీకర్స్ ఉంటాయి కదా, ఆ స్పీకర్స్ పెట్టేది దానికి దానికి మధ్యన ఒకటి మధ్యన పెట్టాలి, పెడితే అది సౌండ్ని ఎన్హాన్స్ చేస్తుందని చెప్పాడు. నేను రకరకాలు ఇది చూసి నాకైతే అర్థం కాలేదు ఎన్హాన్స్ ఎట్లయిందో, నేనైతే గ్రాస్ప్ చేయలేకపోయినా. అంటే నేను వెళ్ళి చెప్తే అంటే అది చాలా సటిల్గా ఉంటుంది, అందుకే ఆ గాడ్జెట్ వచ్చింది అన్నాడు. అంటే నీకు టక్కుని తెలియదు, అంటే ఆల్రెడీ మొబైల్ ఉన్న పాట నాకు బాగుంది, ఆ బాగున్న పాటలు ఎంత ఎన్హాన్స్మెంట్ వచ్చింది నాకు తెలియదు అని చెప్పింది. ఎనీవే అయితే ఒకసారి ఇట్లాగే ప్రస్తావన తీసుకొచ్చిండు, ఎందుకు చెప్తుంది లాస్ట్ చెప్తా. సో గాడ్జెట్ కొనుక్కోవాలని నేను ఫస్ట్ టైము నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా, ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ అన్న. అంతవరకు ఎప్పుడు వినేవాడిని తప్పించుకోని మొట్టమొదటిసారి అడిగాను, ఐ వాంట్ టు నో అబౌట్ దిస్. అతను పేపర్ పెన్ను తీసుకొచ్చి అసలు ఆ టెక్నాలజీ ఎట్లా వర్క్ చేస్తే, సౌండ్ని ఎట్లా ఎన్హాన్స్ చేస్తుంది మొత్తం, హీఈస్ ఎ వెరీ గుడ్ టెక్కీ. ఒక కాఫీ షాప్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఇట్ టుక్ మోర్ దాన్ 40 మినిట్స్. షెల్ బి బై అన్నాడు. నేను అన్నా ఎంత బాగుందంటే ప్రతి మనిషి దగ్గర అది ఉండాలి. ఇప్పుడు నేను ఆచితూచి చెప్తున్నా అతనికి, కానీ నీకు ఎట్లయితే అనుభూతి కలిగిందో అది కొనుక్కోవాలని. నాకు అనుభూతి కలిగే వరకు ఎదురు చూస్తాను నేను, కానీ కొన్నప్పుడు నీ నువ్వు ఇప్పిస్తేనే కొనుక్కుంటాను. అక్కడ అయిపోయింది డిస్కషన్. అతను ఆపోజ్ చేయలేదు, ఏం లేదు. నాకు దానికి ఎగ్జాంపుల్ ఇచ్చిందా, మంచి ఫుడ్ నీకు ఆకలి లేకపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు దాన్ని అనుభవించే ఒక క్యాలిబర్ నాలో లేదు, సో ఆ వస్తువు వేస్ట్ అయిపోతుంది. అయినా సరే ఇప్పిస్తావా, పోదాంపా, నో 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 అన్న. సో దీనికి నాకు 2-3 ఇయర్స్ పట్టింది ఒక స్టేట్మెంట్కి. అట్లా మన మైండ్ని మనం ఎప్పుడు సర్జరీ చేస్తూ పాలిష్ చేస్తూ, ఇది వేరే వాళ్ళ మీద పోలికతోనో కోపంతోనో కాదు, నీ లైఫ్లోకి సంపద వస్తే ఏం యాడ్ అవుతుంది, ఇప్పుడు ఏం మిస్ అయింది, అట్లీస్ట్ ఈ ఒక్క విషయాన్ని ఆలోచించాలి. వాట్ ఈజ్ ఇట్ మిస్సింగ్ నౌ? అది ఓకే, నీ జీవితాన్ని అనుభవించే ఒక ఒక క్వాలిటీకి మనీకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఉంది అనుకో, దెన్ అది డిబేటబుల్. అంటే ఎంత మనీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు చిన్న డౌట్ అడుగుతా, ఇప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉంది, నా దగ్గర 10 కోట్లు ఉంది, ఇంకోటి దగ్గర 1 కోటి ఉంది, బాలయ్య దగ్గర 50 రూపాయలు ఉంది, ఆకలికి ఏమైనా సంబంధం ఉందా? అటువంటిది ఆనందం. నువ్వు కూలోడివైనా కోటీశ్వరుడివైనా పదార్థాలు డైనింగ్ టేబుల్లు టేపిస్ట్రీలు మారచ్చు, ఆ టేబుల్ ఫ్లవర్ బొక్కి ఎవడు ఒక్క పువ్వు ఎక్కువ తిన్నాడు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. అది స్టార్ హోటల్లో ఆఫ్ కోర్స్ ఆర్ట్ ఇంపార్టెంట్ అనుకో, కానీ ఆ ఫుడ్కి దానికి ఏం సంబంధం లేదు, ప్రజెంటేషన్ కోసం అంతే కదా. సో ఎట్లయితే బీదవాడు కానీ కోటీశ్వరుడు కానీ ఆకలి యొక్క క్వాలిటీ అంటుకోలేదు. ఇప్పుడు నా దగ్గర ఈరోజు నేను 1 కోటి రూపాయలు సంపాదించింది, ఎక్కువ ఆకలి అవుతుందా? ఈరోజు నా దగ్గర ఏమి లేవు, తక్కువ ఆకలి అవుతుందా లేదా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది. సో అది ఉంది. సో అటువంటి అస్తిత్వపు నియమము కనుక ఆనందం అయితే అది ఉంది.
అట్ట కాకుండా నాకు ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటాను అనుకో, అది ఆనందం డెఫినేషన్ కాదు. దానికి ఇంకేదో పేరు పెట్టాలి, దానికి ఇంకేదో పేరు పెట్టాలి. సో మనకున్న కలిగే సంతోషాలని, మనకు కలిగే తృప్తుల్ని, సంతృప్తుల్ని ఆనందం అనుకుంటున్నావేమో. అసలు చాలామందికి తేడాలు తెలుసో తెలియదు. సంతోషం అంటే ఏంది, తృప్తి అంటే ఏంది, సంతృప్తి అంటే ఏంది. నువ్వు ఏ ఏ రోజు ఏ విషయంలో సంతోషంగా ఉన్నావు ఈ మధ్యకాలంలో? ఎప్పుడు సంతోషం అనిపించింది ఒక మూమెంట్ చెప్పు. పోనీ ఎగ్జాంపుల్గైనా సంతోషం ఎప్పుడవుతుంది, తృప్తి ఎప్పుడు వస్తుంది, సంతృప్తి ఎప్పుడు వస్తుంది చెప్పు. ఇవన్నీ ఉన్నాయి కదా పదాలు. నేను చాలా తృప్తిగా ఉన్నా, నేను చాలా సంతృప్తిగా ఉన్నా, నేను చాలా సంతోషంగా ఉన్నా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? లేదు నేను ఆనందంగా ఉన్నా, ఇవన్నీ ఒకటేనా, లేకపోతే వేరే వేరే ఉన్నాయా? సో మనం సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నామా, తృప్తి చెందుతూ ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నామా? బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది. ఏ పుస్తక లిక్ సక్తే ఉత్తన డిఫరెన్స్. ఇప్పుడు ఏదైనా డబ్బా తీసుకో, ఇది చాలు. ఇప్పుడు ఇది ఒక డబ్బు ఉంది, లేదా ఇది ఉంది, ఇది నువ్వు. ఇది బయట చాలా ఉన్నాయి, ప్రపంచం ఉంది, ఇది నువ్వు. నీ లోపల డిజైర్ ఉంది కదిలే వాటర్ లాగా. ఇప్పుడు ఈ చాలా ఉన్నవి ఒకవేళ అవసరం తీరిందనుకో, మళ్ళీ చెప్తున్నా, అవసరం తీరిందనుకో, ఎక్కడెక్కడ అవసరాలు తీరుతున్నాయో అక్కడ నీకు సంతోషం వస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ కొనుక్కున్నా, చాలా సంతోషమైంది. ఫోన్ కొనుక్కుని తృప్తి పొందడం లేదు, పొందొచ్చు, కానీ తృప్తికి ఇంకాస్త లోతైన నిర్వచనం ఉంది. సో ఇప్పుడు అవసరాలు, నాకు ఉద్యోగం కావాలి, అది అవసరం, నాకు ఉద్యోగం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నా ఇంతవరకు. రెండోది, సంతోషం వచ్చిందనుకో దానికి ఒక కండిషనాలిటీ ఉంది, అది పోవచ్చు కూడా. ఉద్యోగం పోతే పీక్తుంది, అంటే ఒకటి వస్తే, ఒకటి వచ్చినందుకు వచ్చింది కాబట్టి అది పోతే పోవచ్చు కూడా. తద్వారా సంతోషంగా ఉన్నావు అనుకో, నువ్వు చాలాసార్లు సంతోషంగా అవ్వాల్సి వస్తే చాలాసార్లు సంతోషాన్ని కోల్పోతూ ఉంటావు. సో తద్వారా మనిషి ఫ్లక్చువేట్ అవుతున్నాడు. సో సంతోషంగా ఉన్నావా, నువ్వు ఫ్లక్చువేట్ అవుతావు, సంతోషం నిలబడదు ఎక్కువసేపు. ఎందుకంటే ఉద్యోగం ఈరోజు కొత్తది, 5 ఏళ్ల తర్వాత పాతగా అయిపోయింది, అంటే నీ సంతోషం పాతగా అవుతుంది. అందుకే ఎగ్జైట్మెంట్ ఉండదు. పెండ్లాం వచ్చింది కొత్తది, సంతోషం వస్తుంది, ఎమ తిరుగుతారు కొత్త బట్టలు వేసుకుని. నిజానికి 15 ఏళ్ల తర్వాత అట్ట తిరగాలి, విడిపోయేటప్పుడు ఇంకా బాగా తిరగాలి, కలిసినప్పుడు అసలు తిరగనే వద్దు, బేసికల్ ఉల్టాపల్ట చేయాలి. సంతోషం అంటే వస్తే సంతోషం అవుతుంది, ఆ సంతోషం అంటే నీ నీడ్ ఫుల్ఫిల్ అయిన భావన కలుగుతుంది. నీ నీడ్ ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఆ భోజనం దొరికింది సంతోషమైంది, ఎండకు వాటర్ దొరికింది సంతోషమైంది, ఇది నీడ్, వెదర్ ఇట్ ఇస్ ఎ జాబ్ ఆర్ ఎ గర్ల్ ఆర్ ఎనీథింగ్. ఇది అర్థమైందిగా. ఇప్పుడు ఇట్లాంటివి క్రాస్ చెక్ చేసుకుంటే మనం సంతోషంగా ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి. నాకు సినిమా మంచి ప్లేస్లో టికెట్ దొరికింది, మంచి సీట్ దొరికింది, సంతోషం. తృప్తి ఎప్పుడంటే నీ సెన్సెస్ అన్నీ ఎంజాయ్ చేసినప్పుడు తృప్తి అవుతుంది. టచ్, టేస్ట్, కళ్ళు, మంచి స్మెల్, మంచి, వెరీ సాటిస్ఫైడ్, తృప్తి అయింది, మంచి తృప్తికర భోజనం. భోజనాన్ని పెట్టినందుకు సంతోషము, భోజనం చాలా తృప్తి కూడా అయింది. తృప్తి అంటే ఏంది, నా సెన్సెస్ అన్నీ తిన్నాయి, నా కళ్ళకు నచ్చింది, రంగురంగులు ముట్టుకుంటే వేడిగా చల్లగా రకరకాలుగా తగ్గి మెత్తగా రకరకాలుగా జరిగింది, తింటుంటే నోటికి రుచిగా తగిలింది, ఇదంతా తృప్తి. ఇప్పుడు సంతోషం అంటే నీడ్ ఫుల్ఫిల్ అయింది, తృప్తి అంటే మొత్తం నీ సెన్సెస్, నీ ఇంద్రియాలు ఫుల్ఫిల్ అయింది. సంతృప్తి అంటే ఏందో తెలుసా, ఇప్పుడు ఫుడ్ పెట్టావు, ఆ ఫుడ్ తిన్నావు, ఫుడ్ బాగుంది, ప్లేటు బాగుంది, పెట్టిన వాళ్ళు బాగుందని తృప్తి అయింది. సంతృప్తి అంటే ఏందో తెలుసా, నాట్ ఓన్లీ వాట్ యు డిజైర్డ్, నువ్వు కోరుకున్నది ఒక్కటే కాదు, దాంతోపాటు యాంబియన్స్ కూడా నచ్చింది నీకు. అంటే తింటున్నావు, ఇట తలెత్తి చూస్తే పెయింటింగ్ ఉంది, సాటిస్ఫాక్షన్. సెన్సెస్ నాట్ ఓన్లీ ఒక డైరెక్షన్లో సెన్సెస్ వస్తే తృప్తి.
సెన్సెస్ ఎటు తిప్పినా నీకు సాటిస్ఫై. అందుకే మనం స్టార్ హోటల్కి పోదాం పా అంటాం. జస్ట్ భోజనపరమైన తృప్తి ఇక్కడ స్టార్ హోటల్ అక్కర్లేదు, మంచి భోజనం దొరికే కాడికి పోతే సరిపోతుంది. చాలా సంతృప్తికరంగా నా జీవితం జీవిస్తున్నా అంటే నీవు ఎటు ఒక్క నీ సెన్సెస్ ప్రసరిస్తే అక్కడక్కడంతా నీకు నీ సెన్సెస్ సాటిస్ఫై అవుతున్నాయి. అందుకే మనం ఇంట్లో డెకరేట్ చేసుకుంటాం. ఇంట్లో ఎందుకు రా పెయింటింగ్, ఎందుకు మంచి రంగులు, ఎందుకు బెడ్రూమ్ ఉంటే సరిపోతుంది కదా. నువ్వు సంతృప్తి కూడా చెందాలి. ఈ సమ్ అనే పదం వెరీ నైస్. సంక్రాంతి ఉత్తక్రాంతి కాదు, సంక్రాంతి సంపద సమర్పణ. సో ఎక్కడైతే ఈ సమ్ అనే శబ్దం వచ్చిందో టోటల్ అనే ఒక మీనింగ్ ఉంది. సమగ్ర క్రాంతి సంక్రాంతి టోటల్ టోటల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మై సెన్సెస్ అన్ని కల్మినేషన్ ఆఫ్ యూనో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్. టచ్ బాగుంది, అది బాగుంది, అందులో ఇటు తిప్పితే ఇట్లా బాగుంది, ఇట్లా వస్తే ఫోన్ కనిపిస్తుంది, అబ్బా ఇట్లా. ఇప్పుడు సంతోషం అర్థమైందిగా, నీడ్ ఫుల్ఫిల్ అయింది. అంటే నీడ్ అంటే నీ లోపల ఏదో గ్యాప్ ఉంది, అది వచ్చి కూర్చుంది, కానీ మెల్లగా ఇంట్రెస్ట్ వ్యక్తి. తృప్తి అంటే జస్ట్ నీడ్ కాదు, నీడ్తో పాటు సెన్సెస్ తృప్తి చెందినవి. ఇప్పుడు ఇంటికి వచ్చి మంచి భోజనం పెట్టారు, తృప్తి కలగకపోవచ్చు, వాళ్ళంత ఇట్లా కూర్చున్నారు మొహాలు పెట్టుకొని తృప్తి కలగదు. జోడుకులు పిలిచి ఆ ఇట్లో పెట్టిండు ముఖం తింటుంటే ఇట్లా చూస్తున్నాడు, తృప్తి కలగదు నీకు. నీ సెన్సెస్ ఎక్కడ చూస్తున్నాయో అక్కడ నీకు సాటిస్ఫై, అక్కడ నీకు తృప్తి. అంటే నీకు సెన్సెస్ డిస్టర్బ్ కావద్దు. రాంగ్ కలర్ కానీ రాంగ్ మాట కానీ వినడానికి సెన్సెస్సే కదా వినేది. ఆ టైంలో పోతారు కొడుకులు పోని తినిపోని అన్న వినిపించింది అనుకో, నీకు దినబుద్ధి కాదు ఇక, వద్దు 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 బిడ్డ వద్దు వద్దు. సో ఇప్పుడు మూడు పదాలు ఏంటివి? తృప్తి, హ్యాపీనెస్, ఇంగ్లీష్కి చూడదు, సంతోషం, తృప్తి, సంతృప్తి. ఈ మూడు బయట నుంచే వస్తున్నాయి. ఆనందం అంటే ఏంటంటే ఈ బయట నుంచి వచ్చే వాటిని మొదటిసారి పక్కకి జరిపించడం. యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్, వస్తే రాని బట్ యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. మొట్టమొదటిసారి నీ సెన్సెస్ని నీ వైపు తిప్పినావు అంటే యు ఆర్ ఇన్ యువర్ సెన్సెస్ టర్న్ టువార్డ్స్ యువర్ సెల్ఫ్. మొట్టమొదటిసారి టార్చ్ లైట్ నీ మీదకి వేసుకున్నట్టు వేసుకొని ఇప్పుడేమో లేనివి నీ లైఫ్లోకి వస్తేనే కదా నువ్వు తృప్తి చెందింది, సంతృప్తి చెందింది, సంతోషపడ్డది. మొదటిసారి నీలో ఎంత ఉందో చూస్తున్నావు అన్నమాట. ఇంతసేపు అంతా లేనివి కోరుకునే పనులనే పడతీవి. మొట్టమొదటిసారి ఇది ఓకే, ఇది ఉందో లేదో ఇవన్నీ నాకు తెలియదు, బట్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ. ఫస్ట్ టైం యు సా యువర్ రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్, అరే సచ్ ఎ బ్యూటిఫుల్ నోస్ ఐ హ్యావ్, వావ్. ఇది బయట నుంచి రాలేవు సుమా, ఆల్రెడీ ఉంది. ఫస్ట్ టైం చూసినావు దాన్ని, ఫస్ట్ టైం నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే ఎంత బాగుంది అసలు. నువ్వేమి న్యూయార్క్ పోలే, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్కి పోలే, ఒక అమ్మాయి కవులు లేవు, జస్ట్ నీతో ఫస్ట్ టైం యూ హ్యావ్ రియలైజ్డ్ సచ్ ఎ బ్యూటిఫుల్ బాడీ ఐ హ్యావ్. అర్ధరాత్రి ఒక్కడివే కూర్చుని ఎప్పుడు అలానే ఉంటే అలానే ఉంటుంది. నేను ఎప్పుడు గురించి చెప్తలేను, క్వాలిటీ గురించి చెప్తున్నా. ఇప్పుడు నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది అంటే మైండ్ కంప్లీట్ దొబ్బితే తప్ప ఇది రాదు. అంటే ఒత్తుత్తగానే అర్థమయ్యే విషయం కాదు ఇప్పుడు నేను చెప్తున్నా, పుస్తకం చదివి చెప్తలేదు. యు ఆర్ అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్. ఎవరికి వాడంటే వాడు సాటిస్ఫాక్షన్ లేదు, వాడు ఉద్యోగం పట్ల వాడు సాటిస్ఫాక్షన్ ఉండదు, పెండ్లం పట్టు ఉండదు, ఆస్తి పట్టు ఉండదు, ఏముండదు, ఎప్పుడు పీకలాడుతుంది వాడికి. ఈ మూడే తృప్తి చెంది నువ్వు ఆనందమయ్యే పెట్ల వస్తావు. సో ఇవన్నీ చూసేసాం, వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఈ వచ్చే పోయే వాటిని నౌ హీఈస్ నాన్ సీరియస్ అబౌట్ ఇట్. సెన్సెస్ అనవసరంగా కలుగ చేసుకోవట్లేదు. ఇప్పుడు అద్భుతమైన స్టార్ హోటల్ తీసుకెళ్ళారు వాడిని, వాడు తిని వచ్చాడు అంతే. వాడు దీన్ని రిజెక్ట్ చేయలేదు, నేను తినడం కోసం వచ్చాను తిని వెళ్తాను అన్నాడు. బాత్ కథ. ఇప్పుడు ఈ మూడు బయట నుంచి వస్తున్నాయి పోతున్నాయి. మొదటిసారి నీ దగ్గర ఆల్రెడీ ఎంత అబండెంట్ ఉందో చూస్తున్నావు, బాడీ వైజ్, మైండ్ వైజ్ అండ్ సరౌండింగ్ వైజ్. ఇప్పుడు ఆనందంగా ఉన్నవాడు ఏం చేస్తా తెలుసా, సంతోషంగా ఉన్నవాడు, ఉండాలనుకునేవాడు, తృప్తి ఉండాలనుకునేవాడు, వాడు ఇంకొక రెస్టారెంట్ అక్కడ హ్యాబిట్స్ ఉంది, మస్తు ఉంటుంది అంబియన్స్, పోదంపా. వీడు చేయలే, ఎవడో చేసిందని వీడు అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు, ఫోటోలు దిగుతాడు, సెల్ఫీ. ఆ ఓనర్ కూడా నన్ను సెల్ఫీలు దిగాడు. ఇప్పుడు అయిపోయింది, ముంబైలో ఉందంట, ఇదైపోయింది, బేగంపేటలు ఉందంట, తూ అసలు ఇక్కడ ఒక్క రెస్టారెంట్ బాగాలేదు. ఇట్ ఆల్వేస్ ఇన్ ద కంప్లైనింగ్ స్టేట్.
ఇప్పుడు నీ దగ్గర ఏముందో నువ్వు గుర్తిస్తున్నావు కదా, ఆ గుర్తించడంలో నీ దగ్గర ఏది లేదో కూడా తెలుస్తుంది. నీ దగ్గర ఉన్న వాటిలోనే పొట్టు వచ్చింది ఫస్ట్ టైం వేసుకు, ఇక ఎవడు ఇన్స్పిరేషన్ అక్కర్లేదు నీకు, విదిన్ 1 మంత్లో పీక్తుంది అంతే. యూ విల్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. నువ్వు ఎవరు చెప్పను కూడా చెప్పు, ఆనందంగా ఉంటే యువర్ బాడీ అండ్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఎవ్రీ మినిట్. బికాస్ యూఆర్ ఫస్ట్ టైం యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్. మొట్టమొదటిసారి నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, ఒక పరమాద్భుతమైన ప్రాణం తెలుస్తుంది. ఇప్పుడు వచ్చింది రెస్టారెంట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ టైం నీ సరౌండింగ్స్ చూసినావు, వాడు ఎక్కడెక్కడ ఉన్న రెస్టారెంట్ని పోయి వాడు అందంగా ఉన్న రెస్టారెంట్లో కూర్చోడంగా వాడున్న ప్లేస్ని అందంగా మార్చడం మొదలు పెడతాడు. ఎందుకంటే వాడున్న ప్లేసు వాడి శరీరంలో భాగం, అది అనుభవించాలి. వాడు ఒక మంచి ఫ్లవర్ తెచ్చి పెడతాడు, రోజు ఒక బొకే తయారు చేసి పెడతాడు, ఓ పెయింటింగ్ చేసి పెడతాడు, ఆ గదిలో సామాన్ని అరేంజ్ చేయడంలో దృష్టి. హీస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హీస్ లాస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆడు మర్చిపోయిండు కంప్లీట్లీ. అందరూ అంటున్నారు వాడు ఎక్కడికి రాడు, వాడు ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాడు, అందుకే ఎక్కడికి వస్తలేదు. ఆడు పిచ్చోడు కాదు, వాడిని వాడు దొరికించుకున్నాడు, అందరు పిచ్చోడు. దీంట్లో సాధించలేదు, కోల్పోయేది లేదు. ఎప్పుడైతే నీ బాడీ, నీ మైండ్, నీ సరౌండింగ్స్ మధ్యన ఒక సమతుల్యం వస్తుంది, సడన్గా యు సెలబ్రేట్. అది విజిల్ లేసి సప్పట్ కొట్టి భుజాలు కొట్టుకుని అట్లా ఉండదు అది ఆనందం అనేది. ఇట్స్ వెరీ సపరేట్. ఎలా ఉంటుందంటే ఒక సముద్రపు ఇట్లా ఉంటుంది చూసినా అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇట్లా ఉండదు, వెత్తున ఎగిసిపడే తరంగాల్లాగా ఉండదు అది. ఒక ప్రశాంతంగా రాత్రి కూడా సముద్రం అట్లా కదా, ఇట్ ఇస్ దేర్, ఇట్ ఇస్ అలైవ్. తద్వారా అది ఇప్పుడు ఉంది, మొన్న ఉంది, ఎల్లుండి ఉంది, మనం చూడడమే తర్వాత. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నవాడు బయటివి ఎవరిని పిలిస్తే పోడా అంటే హీస్ నాట్ రిజెక్టింగ్ ఎనీథింగ్. వాడు ఆహ్వానం వస్తే బంగింగ్హామ్ ప్యాలెస్ కూడా పోతాడు, మహారాణి బెడ్ మీద పడుకుంటే పడుకుంటాడు, కాలేసుకుని పడుకుంటే కాలేసి పడుకుంటాడు. ఎందుకంటే వాడు ఎక్కడున్నా వాడితో వాడే ఉంటున్నాడు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎట్లా పోతుంది? అట్లాంటి వాడిని ఇప్పుడు ఈ తృప్తి సంతృప్తి ఇలా ఎత్తుకులాడేవాడిని ఒక ఇంటికి తీసుకెళ్ళి ఒక రూమ్ ఇచ్చారు. లాస్ట్ ఎగ్జాంపుల్ అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ రాదు అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుందని చెప్తున్నాం. అది మన ఈ గదిలో మీరు పడుకోండి. ఇది యాక్చువల్గా జరిగింది ఒక ఈవెంట్కి వెళ్తే, నాకు ఇంకొక ఆర్టిస్ట్కి, హీస్ ఫ్రమ్ బాంబే, దే హ్యావ్ గివెన్ 1 రూమ్, పెద్దది అంటే ఒక లాంజ్. వితిన్ 1/2 అవర్ మేము సెటిల్ అయ్యే లోపు వచ్చి, సారీ సార్, యాక్చువల్గా ఇంకొక VIPకి రూమ్ ఇచ్చాము, మీకు ఇంకొక రూమ్ ఇస్తాం, ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది బట్ లిటిల్ లిటిల్ అని చెప్పాడు. నేను ఇట్లా బ్యాగ్ తీసుకొని బయలుదేరినా వాడు పెద్ద గొడవ చేసిండు, నన్ను పోనిస్తలేడు. ఇప్పుడు నేను కాసేపు చూస్తుంటే నేను అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా, నాకేముంది తెలుసా? ఇప్పుడు ఒక 4 అవర్స్ తర్వాత నాకు ఈవెంట్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎ సింగిల్ మూమెంట్. ఏ రూమ్ అయితే ఏమి, నువ్వు పడుకునే మూలకి జస్ట్ ఎలుకలు దోమలు లేకపోతే ఓకే, అంతవరకు అయితే క్లియర్. ఇప్పుడు ఆ హోటల్లో అసలు అలాంటివి లేవు. వీడు అంటాడు ఇది డిస్రెస్పెక్ట్ఫుల్, వీడు మనకిచ్చింది ఎట్టెట్టిల్లా కొడుతున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు ద క్లయింట్, కాంట్ యూ స్టాండ్ విత్ మీ అంటున్నాడు. నేను ఒక 5 నిమిషాలు చూసి వాళ్ళు అరుచుకుంటున్నారు బల్ల కొట్టి, ఏయ్ మీ అమ్మ ఒక సెకండ్ ఆపడు ఏదా, నేను యాక్చువల్గా ఈ రూమ్లో ఉండట్లే, ఈ హోటల్ కూడా ఉండట్లే. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ హోమ్, టాటా బాబే, ఐ విల్ మీట్ యు ఇన్ ది ఈవినింగ్. బ్యాగ్ వేసుకుని అయిపోయింది, నేను హోటల్కి పోలే ఇంకా, నేను పోలేదు ఇంకా. ఆ బయటకు వెళ్ళి వచ్చింది కాఫీ తాగి, వచ్చింది లావిష్ రెస్టారెంట్లో కూర్చుంది కాస్త రెస్ట్ తీసుకొని, అక్కడి నుంచి డైరెక్ట్ ఈవెంట్కి వచ్చా. నైట్ అక్కడే పడుకున్నది. ఏ రూమ్ అయితే మాకు ఫస్ట్ ఇచ్చారో అట్లా కాకుండా వీడు కూడా అది అరిసి 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 ఫైనల్గా ఇక్కడ ఉన్నాడు. నేను మళ్ళీ వెళ్ళి వంట జాయిన్ అయిపోయాను. నేను వాడిని అడగలేదు, నువ్వు ఫైట్ చేసినావు కదా ఏమైంది ఇవన్నీ ఏం అడగలేదు. వాడు అని చెప్పబోతుంటే గుడ్ నైట్ అని పడుకున్నది. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు,
అసలు ఆ హోటల్ నాది కాదు, రూమ్ నాది కాదు, దాని మీద వ్యాఖ్య నాకు ఎందుకు? సో ఇప్పుడు నువ్వు సంతృప్తిలో పడ్డావు అనుకో, యు ఫైట్, ఆనందం ఉందవా, యు వాంట్ దాన్ని కాంప్రమైజ్ అని నువ్వు ప్రవహిస్తావు అంతే. ప్రతిదానికి నువ్వు పిసిపిసలు ఆడవి, ఇంకా ఏమైతుందో ఉప్పు డొమ్ములా కొడుకుంటే వాట్ ఈస్ ఇట్. నీతో నువ్వు ఉన్నావు, నీ పాట, నీ ఆట, నీ యూ సెలబ్రేట్. సో కంక్లూజన్ ఏంది, ఆనందం బయట నుంచి రాదు. ఆనందం అంటే ఉన్నది అనుభవించే కళ. ఉన్నది అనుభవించాలంటే ఫస్ట్ ఉన్నది గుర్తించాలి, ఉన్నది గుర్తించాలంటే ఉన్నది చూడాలి. చూడాలంటే ఫస్ట్ నువ్వు పోల్చుకోకుండా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు ఉన్నది చూడమంటే ఇది చూసి వాడి దగ్గర నువ్వు బాగున్నాయి, ఇది కాదు కంక్లూజన్. ఇది బాగుంది, చాంగ్ డైనెస్టీ మహారాజుని ఎత్తిన కిరీటం ఉన్నట్టుంది, ఇది ఎంత స్వీట్ఫుల్, చైనీస్ కింద. సో ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ అగ్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ అగ్లీ హార్ట్. హార్ట్ అగ్లీ ఉండదు, అగ్లీ మైండ్, స్టూపిడ్ మైండ్. సో నా కంక్లూజన్ అది, అంత బాగానే ఉంది, మనమే ఎంజాయ్ చేస్తలేదు. కోరుకొని కోరుకొని అన్నీ వచ్చిన తర్వాత నువ్వు ఏది అనుభవించకుండా పోతావా? ఇప్పుడు ఆనందంలో నుంచి అనుభవిస్తూ అన్నిటిని సమృద్ధిపరచుకో. సంతృప్తిగా ఉన్నవాడు ఆనందంగా ఉన్న దాఖలా లేదు, తృప్తిలో ఉన్నవాడు ఆనందంగా ఉన్న దాఖలా లేదు, సంతోషంగా ఉన్నవాడు ఆనందంగా ఉన్న దాఖలా లేదు. కానీ ఆనందంగా ఉన్నవాడు అన్నీ అనుభవించవచ్చు, తృప్తి చెందవచ్చు, సంతృప్తి చెందవచ్చు, సంతోషపడనవచ్చు. ఇవేవి లేకపోయినా వచ్చినా పోయినా ఎప్పటికీ చిదరని ఆనందం ఉండనే ఉంది. అట్లా ఇది ఎలా ఉందంటే, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, నలుగురు ఫ్రెండ్స్ ఒక కారులో వెళ్తున్నారు, ఓకే. కానీ నీ కూడా కారు ఉంది, ఎంత దూరం అన్న పో, మేక్ షూర్ నీ కారు నీతో పాటు వస్తుంది, మీ డ్రైవర్ వస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ దింపేసినా నువ్వు మళ్ళీ నిమిషంలో జర్నీ స్టార్ట్ చేసుకుంటూ పోవచ్చు. అర్ధరాత్రి ఎట్ట దింపుతో అని లేదు, అపరాత్రి దింపుతో అని లేదు, పొద్దున్న లేదు, రాత్రి అని లేదు, యువర్ కార్ ఈజ్ విత్ యూ ఆల్ ద టైమ్. అట్లా నీ ఆనందము ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. నీ అవేర్నెస్, నీ ఆనందం అనేవి నీకున్నాయి, ఉన్నాయి ఆల్రెడీ. అదే చెప్పిన ఆనందం అంటే విజిల్ వేసి, ఇప్పుడు December 31st నైట్, అది ఆనందం కాదు, అది స్ట్రెస్ బస్టర్ అంటారు దాన్ని. అణిచిపెట్టి 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 ఇట్లా ఇటు ఇట్లా ఇట్లా అణిచిపెట్టిన, ఇట్లా గెలిస్తే ఎగురుతుంది ఇట్లా. ఒకసారి అయింది ఇట్లా మా ఊర్లోనే ఎక్కడో, కరెక్ట్ అప్పుడు మొబైల్స్ లేవుగా, ఎవడో ఒక టైం ఫాలో అవుతున్నాడు, అక్కడ 12 గాలి ఏం గాలి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, అని 0 సార్ ఫుల్ సెలబ్రేట్ చేసుకుని ముందు కింద ఆతే అప్పుడు 12 అయింది. ఏ అంతసేపు ఎవడు వెయిట్ చేస్తారు, అందుకని ముందే చెప్పాను. సరే మళ్ళా. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్ వర్డ్స్ లేవు. సంతోషాన్ని హ్యాపీనెస్ అంటున్నారు, తృప్తిని సాటిస్ఫాక్షన్ అంటున్నారు, ఆనందాన్ని బ్లిస్ అంటున్నారు. ఇప్పుడు ఇంకొక 2 పదాలు ఉన్నాయి, ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ దీనికి బయట 3 పదాలు, సంతోషం, తృప్తి, సంతృప్తి. దీని లోపటి పదం ఏంది ఇప్పుడు? ఆనందం. అంటే నీకు బయట వాటితో సంబంధం లేకుండా యూ డిస్కవర్డ్ యువర్ సెల్ఫ్. ఆనందం తర్వాత నెక్స్ట్ బ్రహ్మానందం, పరమానందం ఉంది, ఆ తర్వాత బ్రహ్మానందం. ఇది ఓన్లీ మన భారతీయులకు మాత్రమే పరిచయం, ఇంగ్లీష్లో బ్లిస్ కాండి అయిపోయింది, ఎలిమెంటరీ. అది మన వాళ్ళు బ్లిస్ దాటి ఎటో పోయారు. అంటే ఆనందం అంటే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా, నాకున్నదాన్ని గుర్తిస్తున్నా, ఈ విషయం నేను వేరే వాళ్ళకి చెప్తున్నా బాగుందని. పరమానందం అంటే వేరే వాళ్ళకి చెప్పడం ఆపేసిన, బాగుంది కానీ నేను చెప్పడం ఆపేసిన, ఎందుకు తలకాయ నొప్పి. అంటే యూఆర్ అబ్సల్యూట్లీ బ్లిస్ అన్నట్టు, అల్టిమేట్ బ్లిస్లో ఉన్నాం. బ్రహ్మానందం అంటే తెలుసా, ఆ విషయం నేను కూడా మర్చిపోయినా, లీనం అయిపోయాను.